జూలై నెల 19వ తేదీలోపు కొత్త జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే తమ సత్తా ఏంటో చూపిస్తామని రాష్ట్ర తెలుగుత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు సీఎం జగన్ను హెచ్చరించారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక నిరుద్యోగులను ముంచేశాడన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చదువుతున్న నిరుద్యోగుల ఆశలపై జగన్ రెడ్డి నీళ్లు చల్లాడన్నారు. జూలై 19వ తేదీలోపు కొత్తగా 2 లక్షలకు పైగా ఉద్యోగాలను చేర్చి జాబ్ క్యాలెండర్ను ఇవ్వకపోతే తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి ఇంటిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులతో కలిసి ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ తెలుగుత సత్తా ఏంటో చూపిస్తానని ఆయన జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో తెలుగుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ స్వామి, నాయకులు సుధాకర్ యాదవ్, లింగారెడ్డి, వెంకటప్ప, బండి పరశురాం, మణిరవి, గుత్తా ధనుంజయ నాయుడు, మద్దినేని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేనొస్తే మడమ తిప్పును మాట తప్పును అనేటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి 10,000 నోట చిల్లర మాత్రమే ముష్టి పోస్టులు వేసినట్టు నిరుద్యోగి యువత యువకులకు వేశాడు. మేము తెలుగు తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు పాదయాత్రలో 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు, దానికి కట్టుబడి ఉండాలా? ఎదిరించేవాడు లేడని బెదిరించేవాడు మొగుడైనట్టు తెలుగు అవుతున్నామని గుర్తుపెట్టుకో. ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం, 19వ తారీఖున విజయవాడ మీ ఇల్లు ముట్టడికి పిలిపించాం అన్ని అఖిల పక్షాల ఆధ్వర్యంలో. ఒక్క మంత్రి కన్నా కూడా దీని మీద జగన్ రెడ్డితో మాట్లాడాలని ఒక్క మంత్రి కన్నా సిగ్గుందా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఒక్క మంత్రి మాట్లాడలేడు, ఒక్క ఎమ్మెల్యే మాట్లాడలేడు, మీకెందుకు ఈ పదవులు? అంటే ఒంటెత్తు పోకడ పోతానడని జగన్మోహన్ రెడ్డికి అందరూ రబ్బర్ స్టాంపులుగా తయారైపోయినారు. తెలుగు యువత తరపున రాష్ట్ర వ్యాప్తంగా తిరగబడతాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇప్పుడు అన్నీ మేము కమిటీల మీద ఫోకస్ అయి ఉన్నాం. మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఇప్పుడు అనేక కార్యాచరణలు పెట్టారు ఈ నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కావాలని. మా అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు మీరు వెంటనే ఈ జాబ్లెస్ క్యాలెండర్ను పక్కన పెట్టి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలా. మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి నెల కూడా నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయల లెక్కన దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మందికి ఇచ్చేవాడు. మీరు వచ్చి 2 సంవత్సరములు కంప్లీట్ అయినా కూడా ప్రతి సంవత్సరం నిరుద్యోగ యువతి యువకులు జాబ్స్ ఏముండగా క్యాలెండర్ వేస్తామన్నారు. 3వ సంవత్సరంలో అడుగు పెట్టాం, ప్రశ్నించేవాడు లేడనుకుంటున్నారేమో. ఎవరికి కేసులకు కానీ అరెస్టులకు కానీ దేనికి తెలుగు యువత భయపడదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. నీ అరెస్టులకు నీ పోలీసులకు భయపడే తత్వం కాదని మా తెలుగు యువత తరపున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఒక్క కంపెనీ అయినా నువ్వు తెచ్చావా? మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వైజాగ్లో ఫెస్టివల్ అని పెట్టి అనేక ఎంఓయూ కార్యక్రమాలు చేశాడు. మీరు ఉండే కంపెనీలు తరిమేస్తున్నారు, తన్ని తరిమి మీ వాటాల కోసం, మీ మంత్రుల వాటాలు, మీ ఎమ్మెల్యేలకు వాటాలు. ఒక పక్క ఇసుక మాఫియా, ఒక పక్క మైనింగ్ మాఫియా, ఒక పక్క భూకబ్జాలు, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలోని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రిని చూసి సిగ్గు తెచ్చుకోండి. తమిళనాడు ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు 50,000 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, మీరు ముష్టి 10,000. ఏం యాడ్లకైతే 6,50,000 ఉద్యోగాలు అంటున్నారు. మీరు బహిరంగ చర్చకు రండి, మేము బహిరంగ చర్చకు వస్తాం, ఎక్కడికైనా సిద్ధం, తెలుగు యువత డిమాండ్ చేస్తున్నాం. అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు కరోనా సమయంలో హాస్పిటల్కి వెళ్ళి అన్ని సదుపాయాలు ఉన్నాయా లేవని చూసినారు ఘనత అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులది. నువ్వు ప్యాలెస్ దిక్కకుండా ఇంట్లోకి వచ్చాయని నడిపిస్తున్నావు, ఒంటెత్తు పోకడలు పోతున్నావు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఏదో రోజు తిరగబడతారు, ఎంతటి వారికైనా ప్రజా తీర్పే ముఖ్యం. 19వ తారీఖు మీ ఇల్లు ముట్టడికి పిలిపించాం అన్ని అఖిల పక్ష సంఘ ఆధ్వర్యంలో. నిరుద్యోగ యువతి యువకులు కూడా మీరంతా కదలాలా. ఏం అరెస్టులు చేస్తే అంత విజయవాడలో దిగ్బంధం చేద్దాం, ఎంతవరకైనా పోరాడదాం. కేసులు కడితే కట్నే, జైల్లో పెడితే పెట్టినే, దేనికి భయపడే ప్రసక్తి లేదు. నిరుద్యోగ యువతి యువకులు మీరు ముందు స్వచ్ఛందంగా రావాలా, మీ వెనక మేమున్నాం. తెలుగుదేశం పార్టీ మీకు ఎప్పుడు సంపూర్ణ సపోర్ట్ ఉంది. ప్రతి తెలుగుదేశం పార్టీ సైనికుణ్ణి కాపాడుకునే బాధ్యత మా తెలుగు యువత పైన ఉంది ఈరోజు. కాబట్టి జగన్ రెడ్డి, నువ్వు మంత్రులను ఎమ్మెల్యేలను బెదిరించచ్చు, మా తెలుగు యువతను బెదిరించి
మేమేమన్నా బెదురుతాం అనుకుంటానేమో, ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. నువ్వు ఇదే విధంగా ఒంటెత్తు పోకడలు పోయి నిరుద్యోగులు నువ్వు ఇచ్చిన మాట చేయకపోతే మాత్రం కబడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మేము తెలుగుదేశం కుటుంబ సభ్యులు, తెలుగు యువత మహిళా కమిటీ అందరం సిద్ధంగా ఉన్నాం, దేనికి కూడా భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం.